హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆది బ్లౌజ్లో నుంచి నాలుగే నాలుగు కొలతలు తీసుకొని నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే బ్లౌజ్ పొడవని కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న ఈ బ్యాక్ టెక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటేనే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టిని కొలవకూడదండి ఈ కాజా పట్టిని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచుల్ని కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని కొలుచుకోవాలి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనపడుతుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచులు కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి చూసారా ఆది బ్లౌజ్లో నుంచి ఈ నాలుగు కొలతలు తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం ఈ నాలుగు కొలతల్ని బేస్ చేసుకుని బోట్నాక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చివరిన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఓపెన్ వస్తుంది కదా అంటే పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఈ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవ ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ పద్నాలుగు ఇంచులకి కింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ నుంచి యాడ్ చేసుకొని పదిహేను ఇంచులకి బ్లౌజ్ పొడవని మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చుల కోసం ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఇలా పదిహేను ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదిహేను ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి బ్లౌజ్ పొడ వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ని ముప్పై రెండు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ముప్పై రెండు ఇంచుల్లో సగం వస్తుంది ముప్పై రెండు ఇంచుల్లో సగం వచ్చేసి పదహారు ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పదహారు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనం ఇక్కడ పావు ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా ఈ డాట్స్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అది ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడైతే చూడండి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఎనిమిది ఇంచులకి రెండు ఇంచులు కలుపుకుంటే పది ఇంచులు వస్తుంది అంటే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి పది ఇంచులు అనమాట ఇప్పుడు ఈ పది ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి చూసారా మనకి చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా మీరు చెస్ట్ లూజ్ని ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడి నుంచి అంటే ఈ డాట్తో కలిపి మనకి నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి వన్ కలుపుకొని కలుపుకొనైనా మార్క్ చేసుకోవచ్చు మీరు ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిది ఇంచులకి వన్ ఇంచి కలుపుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవచ్చు వన్ ఇంచి కలుపుకుంటే మనకి పది ఇంచులు అవుతుంది చూసారా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి మనం ఇక్కడ నడుము లూజుని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనం డీప్ నెక్ బ్లౌజులకైతే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్కు షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా అలాగే పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటాం కదా కానీ మనకి ఇది బోట్ నెక్ బ్లౌజు బోట్ నెక్ బ్లౌజులకి వచ్చేసి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మీరు కస్టమర్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకునైనా మార్క్ చేసుకోవచ్చు మీరు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాలి అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా తీసుకుంటారు కానీ బిగినర్స్ అనుకోండి కరెక్ట్గా తీసుకోలేరు కరెక్ట్గా తీసుకోవచ్చు తీసుకోలేకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నెక్కు షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నెక్కు షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడైతే మనకి చెస్ట్ లూజ్ పది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ పది ఇంచుల్లో సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి పది ఇంచుల్లో సగం అంటే చూడండి టేప్ని ఈ పది ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే పది ఇంచులో సగం వస్తుంది పది ఇంచులో సగం వచ్చేసి ఐదు ఇంచులు ఇప్పుడు ఈ ఐదు ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ పావు ఇచ్చి వదిలేసేయాలి ఈ పావు ఇచ్చి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే మీ చెస్ట్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొని చెస్ట్ లూజ్లో సగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు థ్రెడ్స్ పెట్టుకోవాలి అనుకుంటే రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు బటన్ పెట్టుకోవాలనుకున్నారనుకోండి అలాంటప్పుడు రెండు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్కి థ్రెడ్స్ పెట్టాలనుకుంటున్నానండి అందుకోసం అని చెప్పేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను చూసారా మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి మనకి నెక్కు షోల్డర్ కలిపి ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచుల్ని చంక డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా ఏడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటి బాబు ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ వచ్చేసింది కదా ఇప్పుడు నెక్కు షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనం డీప్ నెక్ అయితే ఫస్ట్ నెక్ వెడల్పు మార్క్ చేసుకుంటాము తర్వాత షోల్డర్ వెడల్పు మార్క్ చేసుకుంటాము కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి ఫస్ట్ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి తర్వాత నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి షోల్డర్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీకు ఒకవేళ షోల్డర్ ఇంకా కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే రెండు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి ఇంకొంచెం వెడల్పుగా కావాలి అంటే మూడు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఈ షోల్డర్ వెడల్పు అనేది రెండు ఇంచులు రెండున్నర ఇంచులు మూడు ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నానండి ఎవరికైనా కూడా రెండున్నర ఇంచులు అనేది సరిపోతుంది ఇక మిగిలిన ఈ ఐదు ఇంచులు వచ్చేసి నెక్ కోసం అనమాట మనకి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత వచ్చింది ఐదు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఐదు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం మూడు లేదా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి మీరు మూడు ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు లేదంటే మూడున్నర ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు అంతకంటే తక్కువకి మార్క్ చేసుకోకూడదు అంతకంటే ఎక్కువకి మార్క్ చేసుకోకూడదు ఇప్పుడు ఇదే మూడున్నర ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బోట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం డీప్ నెక్ బ్లౌజులు కనుకోండి షోల్డర్ జారకుండా ఉండడం కోసం నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా కానీ ఇది బోట్ నెక్ బ్లౌజు బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి నెక్ పైకి ఉంటుంది కాబట్టి షోల్డర్ జారే ప్రాబ్లం ఉండదు అందుకని చెప్పేసి మనం ఈ నెక్ వైపు నుంచి ఈ చంక రౌండ్ వైపుకి ఒక హాఫ్ ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా డీప్ నెక్ అయితే నెక్ వైపుకి పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసి చంక రౌండ్ వైపుకి హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా మనం ఒక హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి నడుము లూజ్లో నాలుగో భాగం ఎంత అయితే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి మనకి నడుము లూజ్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు ఇక్కడ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ కోల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా ఎనిమిది ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు డైమండ్ షేప్ కావచ్చు డ్రాప్ షేప్ కావచ్చు పార్ట్ షేప్ కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ నెక్ని డ్రా చేసుకోవాలి అంటే ఫస్ట్ బ్యాక్ నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి బ్యాక్ నెక్ పొడవు ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పదకొండు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా హాఫ్ ఇంచి కిందికి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్ షేప్ వచ్చేసి కొంచెం చిన్నదిగా కావాలి అనుకుంటే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఇంకొంచెం పెద్దదిగా కావాలి అనుకుంటే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే మూడున్నర ఇంచుల వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు అండి కానీ ఈ కస్టమర్ వచ్చేసి డ్రాప్ షేప్ కొంచెం చిన్నదిగా పెట్టమన్నారు అండి అందుకోసం అని చెప్పేసి నేను రెండున్నర ఇంచులకే మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే రెండున్నర ఇంచుల్ని ఈ కింది వైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూసారా మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో మనకి ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా డ్రా చేసుకున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డార్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ డౌట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచుల్లో సగానికి అంటే టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి బ్లౌజు పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదిహేను ఇంచులే ఉంది కాబట్టి డాటు పొడవు వచ్చేసి నాలుగు ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచీని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడ నేనైతే నెక్ని ఇప్పుడే కట్ చేయట్లేదండి ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి మనం స్ట్రైట్గా పెట్టేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు క్రాస్గా పెట్టేసుకున్నారనుకోండి మీకు ఈ బోట్ నెక్ వచ్చేసరికి ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి మనం స్ట్రైట్ కటింగ్ తీసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా కుదురుతుంది చూడండి మీరు ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ పావించి వదిలేసి ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి కనపడుతుంది కదా ఈ పావించి వదిలేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి బోట్ నెక్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ వస్తుంది అలా లూజ్ రాకుండా ఉండాలి అంటే ఈ నెక్ వైపు వచ్చేసి ఒక పావించి ఇలా జరుపుకోవాలి అర్థమైంది కదా మనకి ఇటువైపు వచ్చేసి పావించే ఉంది కదా కానీ ఈ నెక్ వైపు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచి ఉండేలా ఈ విధంగా జరుపుకోవాలి మీరు ఇలా జరుపుకున్నారు అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్తో ఈ కార్నర్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల ఫ్రంట్ పార్ట్కి లో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసివేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మీరు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకునేటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ముప్పా ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవడం కోసం మనం నార్మల్ బ్లౌజెస్కి అయితే హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటాం కదా కానీ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి ఖచ్చితంగా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అలా కాకుండా మీరు హాఫ్ ఇంచ్కే మార్క్ చేసుకున్నారనుకోండి మీకు చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి ఇలా వన్ ఇంచ్కి మార్క్ అంటే మీకు చంక దగ్గర ఎలాంటి ముడతలు రావండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కదా బ్యాక్ నెక్ వచ్చేసి మనం మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా కానీ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మూడు ఇంచులకే మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైకి ఉంటేనే బోట్ నెక్ అనేది నీట్గా ఉంటుందండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రిట్స్ కట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ డాటు వెడల్పు వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి మనకైతే ఈ బ్లౌజ్కి నడుములూజు ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ డాట్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అయ్యండి చెస్ట్ బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే మూడు ఇంచులకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే రెండు ముప్పా ఇంచులకే మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి చిన్న సైజు బ్లౌజ్ అయితే పదున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులకైతే పదకొండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకి ఇదైతే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ పాయింట్ కోసం పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే ఈ చెస్ట్ మార్కింగ్కి స్ట్రైట్గా ఇక్కడి నుంచి ఇలా నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ అయినా సరే ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలా నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి వన్ ఇంచి లేదా ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా కలిపేసుకోవాలి మీరు ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ కార్నర్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఈ చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదా అలాగే ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఒక పావు ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి వన్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాము పెద్ద సైజ్ బ్లౌజులకు వచ్చేసి ఒకటి పావు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా కానీ ఇలా మనం ఫ్రింట్స్ కట్ని మార్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ సైజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఫ్రింట్స్ కట్ మార్క్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఇలా రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము అంటే మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి రెండు కూడా కరెక్ట్గా వస్తాయి అలా కాకుండా మీరు వన్ ఇంచే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నారనుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వన్ ఇంచి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పావించి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ని మార్క్ చేసుకున్నాం కదా ఈ చెస్ట్ పాయింట్ దగ్గర అంటే ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇటువైపును కూడా ఒక టాక్స్ పెట్టుకోవాలి ఇలా టెక్స్ పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎందుకంటే మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే హ్యాండ్ని జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని ఎలా కొలుచుకోవాలో చూద్దాం మనం ఇక్కడ చంక రౌండ్ని కొల్చుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ వచ్చేసి పది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పది ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకోవాలి పది ఇంచుల్లో వన్ ఇంచి తగ్గించుకుంటే తొమ్మిది ఇంచులు వస్తుంది అంటే మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఎనిమిది బావి ఇంచులే వచ్చింది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి తొమ్మిది ఇంచులు రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని తొమ్మిది ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ క్లాత్ని మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి తొమ్మిది ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులకి కింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచి యాడ్ చేసుకొని తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో ఖర్చుల కోసం దానికి వన్ ఇంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇలా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే తొమ్మిది నుంచి వెళ్ళి ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము రోజు ముప్పై రెండు ఇంచులు కదా అంటే పెద్ద సైజ్ బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్కి వచ్చేసి చంక డౌన్ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజులకైతే మూడు ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ముప్పా ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ ఐదు ముప్పా ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి వచ్చేసి మనం ఖర్చు కోసం ఎంతైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూడండి మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ హ్యాండ్కి రౌండ్ వచ్చింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి అలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి మనం ఇలా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ని మనకి కరెక్ట్గా సరిపోతుంది మనం ఇక కొలుచుకోని అవసరం కూడా ఉండదండి కానీ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను మరలా ఒకసారి కొలిచి చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచి వదిలేసి బ్యాక్ పార్ట్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి మార్కింగ్ కనపడుతుంది కదా ఈ మార్కింగ్ మీదనే ఇలా కోల్చుకోవాలి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని అస్సలు లాగకూడదండి లాగకుండా ఈ విధంగా కోల్చుకోవాలి మీరు ఇలా కొలుచుకున్నప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్కి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సరిపోవాలి ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు మనకి హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది చూసారా మనకి హ్యాండ్ యొక్క రౌండ్ బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోతు తీసుకోవాలి మనం ఇక్కడ లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి ఇలా వన్నించి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టెక్స్ దగ్గరికి మనకి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు టేప్ని ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోత్ తీసుకోవడం కోసం ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ముప్పా ఇంచుకి మార్క్ చేసుకున్నారు అంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ నెక్కిరి కట్ చేసుకోవాలి చూసారా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ మనకి ఇక్కడ షేప్ బెల్ట్ ఏమీ అవసరం లేదండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా పట్టీ కోసం క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆది ఉంచి నాలుగే నాలుగు కొలతలు తీసుకొని బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్